Myself is Dr. Naresh Dude. I'm a like consultant pulmonologist in like TX Hospital group of hospitals. So I have the experience of almost 7 to 8 years as a FMC in pulmonology. So today we are discussing about the like bronchial asthma. Regular asthma ante telugulo mamulu uppasam vyadhi antaru. So idi regular ga ante manam eppudu regular ga vine vyadhi. So kani ee roju ante inta important ga manam enduku maatladukovali ee disease gurinchi ante basically ఆస్మా కానీ ఉపశమనం కానీ మనం ఏదో అయిపోయింది ఇంకా లైఫ్ టైం మనం మందులు వాడాలి లేకపోతే లైఫ్ టైం సో మనకి ఏదో అయిపోయింది మనం ఏం పని చేయలేమనే నిరీక్షణలో చాలామంది ఉంటారు. యూజువలీ ఆస్మా అనేది అంత అంటే లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాపాయ పరిస్థితికి వచ్చే డిసీజ్ అయితే కాదు అండి. బేసికల్ ఎట్లా ఉంటుందంటే యూజువల్గా మనం మందులు సరిగా వాడుకుంటే యూజువల్గా కంట్రోల్ రెగ్యులర్ ఎలర్జీ లాగా ఎట్లయితే బీపీ షుగర్కి మందులు వేసుకుంటామో అట్లాంటిది. సో పీపుల్ బీపీ షుగర్ వచ్చినప్పుడు ఎందుకు భయపడతారో తెలియదు కానీ ఆస్మా అనగానే ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని భయపడతారు. సో బీపీ షుగర్ లాగానే ఇది కూడా జెనెటిక్ ప్రాబ్లం వల్లనే వచ్చే వ్యాధి. సో అంతే తప్పించేసేసి దీనికి ఏదో మనం ఏదో తప్పు చేయడం వల్ల వచ్చిన వ్యాధి కాదు. ఇదేం సోషల్ స్టిగ్మా అట్లాంటిది ఉండాల్సిన పని అసలే లేదు. రెండవది మామూలుగా ఆస్మా ఉండే వాళ్ళలో అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఆస్మాలో యూజువల్గా జరిగే క్రమం ఏముంటుందంటే శ్వాసనాలలో వాపులు అంటే వాళ్ళు యాక్చువల్లీ ఐడియల్గా వాళ్ళకి మనకు వచ్చిన మామూలు రెగ్యులర్ పీపుల్కి ఎక్స్పోజ్ ఏదైనా ఎలర్జీ ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే రియాక్షన్ కంటే వాళ్ళ శ్వాసనాళాలు కానీ వాళ్ళ లంగ్ కానీ మామూలు కానీ అందరికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది. అంతే తప్పించి వాళ్ళలో తక్కువ అయిపోవడము లోపోవడం అట్లాంటివి కాదు. వాళ్ళలో ఉండే శ్వాసనాళాలు కానీ లంగ్ ఫీల్డ్స్ కానీ అవి ఎక్కువ రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎక్స్పోజ్ అయిన అలర్జన్ ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించడం కోసం అవి రియాక్ట్ అవుతాయి. సో అది వాళ్ళ ప్రాబ్లం. అంతే తప్ప ఇట్ ఇస్ లైక్ హైపర్ రెస్పాన్స్ నాట్ హైపర్ రెస్పాన్స్ ఆర్ నథింగ్ లైక్ డెఫిషియన్సీ. సో ఇట్స్ సింపుల్ డిసీజ్. సో ద థింగ్ ఈజ్ వెన్ ఎవర్ లైక్ మీరు ఏదైనా అలర్జీ మీకు పడని వస్తువు కానీ ఏదైనా చల్లటి పదార్థాలు కానీ ఏదైనా కోల్డ్ చల్లటి వాతావరణానికి కానీ లేకపోతే చల్లటి గాలికి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు మీ ఎయిర్ వే ఏదైతే శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో హైపర్ రెస్పాన్స్ అంటే ఎక్కువ రియాక్షన్ అయిపోవడం వల్ల సో శ్వాసనాల లోపల వాపులు వస్తాయి అంటే కంజెషన్ వస్తుంది. దానివల్ల మనకు అంటే ఎక్కువ వ్యాసంలో ఉండాల్సిన శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో తక్కువ శ్వాసనాళాలకు వెళ్ళిపోతాయి. సో అప్పుడు మనకు కొంచెం గాలి తీసుకోవడానికి ఇబ్బంది కానీ లేకపోతే మనం తీసుకున్న గాలి లోపల నుంచి బయటకు వెళ్ళడానికి ఇబ్బంది కానీ కొంచెం దగ్గు రావడం కానీ ఛాతి పట్టేయడం ఇబ్బంది కానీ శ్వాస ఆడకపోవడం ఇట్లాంటి ఇబ్బందులనే ఉంటాయి. సో దీంట్లో కూడా అంటే వెరైటీ ఆఫ్ అంటే ఆస్మాలో కూడా చాలా రకాలు ఉంటాయి. సో దోస్ ఆర్ లైక్ అంటే బియాండ్ లైక్ అంటే వీ హ్యావ్ టు లైక్ గో టు హెడ్ లైక్ స్పెషలిస్ట్. సో ఆస్మా రంగానే అంటే ఎవ్రీ వన్ ఏం చేస్తారంటే లైక్ ఒక ఇన్హేలర్ ఇచ్చి వాడుకోండి లేకపోతే ట్యాబ్లెట్ ఇచ్చి వాడుకోండి అంటారు. కానీ దీంట్లో ఆస్మాలో ఏంటంటే మీకు లైక్ అన్నిటికీ ఇన్హేలరే సొల్యూషన్ కాదు, అన్నిటికీ ట్యాబ్లెటే సొల్యూషన్ కాదు, అన్ని ఆస్మాలు ఒకటి రకం కాదు. దీంట్లో ఆస్మాలు చాలా రకాలు ఉంటాయి. సో వాటిని మనం ఏ రకమైన ఆస్మాతో బాధపడుతున్నామనే దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకొని దానికి సరైన మందు వాడుకోవడం వల్లనే మనకు సిమ్టమ్స్ రిలీఫ్ అవుతాయి. కానీ సో రొటీన్గా అందరూ వాడినట్టు ఏదో ఇన్హేలర్ ఇచ్చారు వాడుకున్నామో తగ్గిపోయింది అంటే ఇలా క్రానిక్ అంటే ఒక రోజు రెండు రోజులకేమో రిలీఫ్ టెంపరీగా ఉంటుందేమో మీకు కానీ సో కంటిన్యూస్గా ఈ రిలీఫ్ మీరు కంటిన్యూస్గా ఇట్లనే అంటే నెగ్లెక్ట్ చేస్తూ పోతూ ఉంటే ఈ డిసీజ్ అనేది ఏంటి అంటే సో తిరగబడ్డది మర్రబడ్డది అంటారు తెలుగులో. సో అట్లాంటి తిరగబడే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి స్టేజ్కి రాకముందే మీరు ఇన్షియల్గా మందులు వాడుకోవడం వల్ల చాలా అంటే కంట్రోల్లో ఉంటుంది, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంతే తప్పించి మీరు ఇబ్బంది ఆస్మ గురించి అంత ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. మామూలుగా ఏం లక్షణాలు ఉంటాయి వీళ్ళలో అంటే యూజువల్గా సడన్గా అంటే శ్వాస సాయంత్రం కాగానే దగ్గు రావడం కానీ లేకపోతే శ్వాసలో ఇబ్బంది ఎస్పెషల్లీ ఇన్ ద ఈవినింగ్ టైమ్స్లో. తర్వాత దీంతోపాటు పిల్లి కూతురులాగా సౌండ్ రావడం, కుయ్యి కుయ్యి అని సౌండ్ వింటుంటారు మీరు, వాళ్ళకి వాళ్ళ శ్వాస వాళ్ళకే వినిపిస్తూ ఉంటుంది. సో ఇవి అనేవి ప్రాథమిక లక్షణాలు. కానీ ఇవి కాకుండా ఆస్మా లక్షణాలు చాలా ఉంటాయి. బట్ ఇవి ఈ మూడు ప్రాథమిక లక్షణాలు ఉన్న వాళ్ళని యూజువల్గా దగ్గరలో ఉన్న ఎవరైనా లైక్ పల్మనాలజిస్ట్ అయినా కానీ లేకపోతే మన దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేసినా వీళ్ళు రెగ్యులర్ టెస్ట్ పెద్దగా అంటే భయపడి పడాల్సిన చేయాలి టెస్ట్లు కూడా ఉండవు. ఒక రెండు బ్లడ్ టెస్ట్లు మనం ఏ టైప్ ఆఫ్ బాధపడుతున్నాం అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. దాంతోపాటు పిఎఫ్టీ అంటే పిఎఫ్టీ అంటే ఊదే పరీక్ష ఉంటుంది మీకు. దానివల్ల మనకి ఆస్మా సివియారిటీ ఎంతవరకు ఉంటుంది, మనం దీనికి యాక్చువల్గా ట్యాబ్లెట్స్తో సరిపోతుందా, ఇన్హేలర్స్ వాడాలా లేకపోతే ఏమైనా ఇంకేమైనా ఇంజెక్షన్స్ అవి తీసుకోవాలా అనేది మనకి డెసిషన్ ప్రైమరీగా వీళ్ళు డిసైడ్ అయిపోతారు. సో ట్రీట్మెంట్ పార్ట్ అనేది చాలా సింపుల్, ఇన్హేలర్స్ వాడుకోవాలి. ఇన్హేలర్స్ అనగానే అందరూ ఏంటంటే ఇన్హేలర్స్ అంటే ఏదో మనకి ఏదో అంటపెట్టారు అన్నట్టు కాదు. ఇన్హేలర్స్ అనేటి వాటిలో చాలా తక్కువ మైల్డ్ అంటే అన్నిటికంటే తక్కువ డోస్ ఉండే డ్రగ్ ఉండేది ఇన్హేలర్లోనే. ఇన్హేలర్ దాని తర్వాత ట్యాబ్లెట్లు దాని తర్వాత ఇంజెక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇన్హేలర్ తర్వాత నెబులైజర్ అంటారు కదా మిషన్ పెట్టుకుంటారు పొగవాడి నెబులైజర్, దాని తర్వాత ట్యాబ్లెట్లు దాని తర్వాత ఇంజెక్షన్స్. ఇన్హేలర్లు అనేది ఎప్పుడైనా మైక్రోగ్రామ్స్లో ఉంటుంది.
సో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, వీటి వల్ల అదైపోతుంది అయిపోతుంది కాదు. దోస్ ఆర్ లైక్ లోకల్లీ యాక్టింగ్, అంటే బేసికల్ మీరు శ్వాసనాళంలో తీసుకుంటే ఈ శ్వాసనాళంలోనే ఉంటుంది డ్రగ్ తప్పించేసి. మీరేం బ్లడ్లోకి పోయి ఎంత ఓ ఇబ్బంది పెట్టే అంత పెద్ద డోసులు కావు అవి. సో కాబట్టి అన్నిట్లో సేఫెస్ట్ మీకు ఆస్మాకు వాడడంలో ఇన్హేలరే సేఫెస్ట్. సో ఐ డోంట్ సజెస్ట్ లైక్ ట్యాబ్లెట్స్, వీట్ కంటే ఇన్హేలర్ ఈజ్ ద సేఫెస్ట్ వన్. సో దట్ ఇస్ ఆల్సో టైమ్లీ టేకింగ్ లైక్ ఇన్హేలర్ ఈజ్ లైక్ బెస్ట్ వన్. సో వాట్ కైండ్ ఆఫ్ ఇన్హేలర్ యూ హ్యావ్ టు యూజ్ దట్ విల్ బి డిసైడెడ్ ఓన్లీ, అంటే మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ ఇన్హేలర్ ఏం చేస్తారనేది డిసైడ్ చేస్తారు. తప్పించేసి ముందే అందరికి బ్లైండ్గా ఇచ్చేసేయండి ఇన్హేలర్ ఉంది ఆ ఇచ్చేసేయండి ఆ ఇన్హేలర్ అనేది కాదు. సో ద థింగ్ ఈజ్, సో ప్రాపర్లీ వాట్ టైప్ ఆఫ్ ఆస్మా యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్హేలర్ యూ హ్యావ్ టు యూజ్, వాట్ కైండ్ ఆఫ్ ద టైప్ ట్రీట్మెంట్ డూ యూ ప్లాన్ డూ యూ వాంట్. సో దోస్ ఆర్ కంప్లీట్లీ, అంటే బేసికలీ ఓన్లీ, అంటే వీ ఎవాల్యుయేట్ అండ్ విల్ ట్రీట్ ద ఆస్మా. సో డోంట్ వరీ, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ నావెల్ థెరపీస్ ఆర్ అవైలబుల్ నౌ అబౌట్ ద ఆస్మా. దెర్ ఇస్ లైక్ ఆస్మా స్పెసిఫిక్ క్లినిక్ సార్ వీఆర్ కండక్టింగ్ నౌ హియర్. సో ఆస్మాకి ప్రాపర్గా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని కానీ బ్రాంకియో థర్మోప్లాస్టీ కానీ, ఇన్ని సివియర్ కేసెస్లో అంటే రెసిస్టెంట్ కేసెస్లో బ్రాంకో థర్మోప్లాస్టీ కానీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ప్లీజ్ గెట్ ఎవాల్యుయేటెడ్ యువర్ ఆస్మా అండ్ గెట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ పాసిబుల్ హియర్. థ్యాంక్ యూ.